ఏపీ రాజకీయాలు చాలా వాడి వేడిగా ఉన్న తరుణంలో కొన్ని ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. అది కూడా చాలా ఊహించని సందర్భాలు, ప్రతిపక్షాలకు మింగుడు పడని అంశాలు అన్నమాట. ఎందుకంటే చెన్నమనేని రమేష్ గురించి అందరికీ తెలుసు, ఆయన కడప ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఎలాంటి దీక్షలు చేశారు, ఆ తర్వాత ఆయన తీసుకున్న రాజకీయ పరమైన నిర్ణయాలు కూడా ఒక సంచలనం సృష్టించాయి. ఒకప్పుడు చంద్రబాబు గారి కుడుభుజంగా ఉన్న సీఎం రమేష్ ఆ తర్వాత అనుకోకుండా కొన్ని అనుకోని పరిస్థితులు పరిణామాలతో ఒకేసారి ఆయన భారతీయ జనతా పార్టీలో చేరిపోవడం, కమలం తీర్థం పుచ్చుకోవడం, కమలం కండువా ధరించడం, ఇవన్నీ చాలా వేగంగా జరిగిపోయాయి. అయితే ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కడపకు సంబంధించి ఆయన పోరాడిన స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారో, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సంబంధించి శంకుస్థాపన కూడా చేశారు, తర్వాత ఒక్కసారిగా ఆయన యూటర్న్ తీసుకున్నారా అనే అనుమానం ప్రజల్లోకి వచ్చేలాగా ఆయన చేష్టలు కనిపించాయి. అంటే ఒక్కసారిగా వైఎస్ కుటుంబంతో ఉన్న విభేదాలు కానివ్వండి, వైఎస్ఆర్సీపీతో ఉన్న విభేదాలు కానివ్వండి, పూర్తిగా పక్కన పెట్టి చాలా సజావుగా సఖ్యతగా ముందుకు వెళ్ళిపోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు అనేది గతంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చెన్నమనేని రమేష్ రిసీవ్ చేసుకున్న తీరు కానీ, ఆయనకి కండువా కప్పి సాలువా కప్పి స్వాగతించిన తీరు కానీ అప్పుడే అర్థం పట్టింది. అయితే తర్వాత పరిస్థితులు, అప్పుడు కొన్ని కథనాలు కూడా వచ్చాయి, సీఎం రమేష్ పార్టీ మారబోతున్నారా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోకి వెళ్ళబోతున్నారా అనే ప్రచారాలు అప్పట్లో వచ్చినాయి ఆ కలయిక వల్ల. తర్వాత అవి గాల్దుమ్ములాగా కొద్ది రోజులకే గాలి తుఫాన్లా మారిపోయినాయి. కానీ మళ్ళీ ఇప్పుడు మరొకసారి సీఎం రమేష్ తనయుడి వివాహానికి స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ప్రత్యేకంగా ఆహ్వానించడం, ఆయనే స్వయంగా వెళ్ళి నా కుమారుడి పెళ్ళికి మీరు రావాలి అని చెప్పి ఒక స్వయంగా ఆయన ఇన్విటేషన్ ఇవ్వడం నిశ్చితార్థానికి, వివాహ నిశ్చితార్థానికి సంబంధించి మొన్న వైసీపీ నేతలను కూడా ఇప్పుడు ఆహ్వానించారు దాంట్లో భాగంగానే. అయితే ఇప్పుడు ఏం జరగబోతోంది అంటే, ఇది కూడా ఒక రాజకీయ కోణంలోనో చూడాలా లేదా అనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పూర్తిగా దగ్గరయ్యే ఆలోచనలో చెన్నమనేని రమేష్ ఉన్నారు. ఒకవేళ రాయలసీమ జిల్లాలో, ఎందుకంటే ఆయనకి ఉన్న ఇమేజ్ కానివ్వండి, ఆయన మొన్న ఉక్కు దీక్ష ఏదైతే చేపట్టారో కడప స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి, ఆ దీక్షకు సంబంధించి కానివ్వండి, ఆయనకంటూ చాలా ఒక ప్రత్యేక గుర్తింపే ఉంది. అలాంటి ఒక రాయలసీమ జిల్లాలో ఒక మంచి గుర్తింపు ఉన్న నాయకుడు సపోర్ట్ ఇవ్వడం అనేది ఇప్పుడు నిజంగా ఇది ప్రతిపక్షాలకి ఒక రకంగా ఊహించిన జలక్ అనే చెప్పాలి, ఒక మంచి గొప్ప ట్విస్ట్ అనే చెప్పాలి. మున్ముందు ఈ రాజకీయ పరిస్థితులు, ఈ లేదంటే ఈ కారణంతో మున్ముందు ఈ పరిణామాల్లో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది కాలమే నిర్ణయించాలి. మొత్తం మీద అయితే ఈ ట్విస్ట్ మాత్రం ఊహించలేంది అందరూ కూడా, ఎందుకంటే స్వయంగా ముఖ్యమంత్రిని ఆహ్వానించడం అనేది, వెళ్ళి ఈయన వెళ్ళి తన కుమారుడు వివాహ నిశ్చితార్థానికి సంబంధించి స్వయంగా వెళ్ళి ఆయన్ని ఆహ్వానించడం, ఆయనతో పాటు కొంతమంది వైసీపీ నేతలను కూడా ఆహ్వానించడం అంత చాలా ఇదిగా ఉంది. చూద్దాం దీనికి సంబంధించి ఏం జరుగుతుంది, ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, చెన్నమనేని రమేష్ కూడా ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నాయా, దానికి నిదర్శనంగానే ముందు ఇవన్నీ జరుగుతున్నాయా ఏంటనేది వేచి చూడాలి. మీరెక్కడున్నా, ఏం చేస్తున్నా, ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. One line, it's for everyone.